అమరావతిని రాజధానిగా కొనసాగించాలని మాజీ మంత్రి యడ్లపాటి వెంకటరావు అన్నారు. గతేడాది డిసెంబర్లో 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆయన రైతుల దీక్షకు సంఘీభావం తెలిపేందుకు మందడంకు వచ్చారు. మహిళలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయడం బాధించిందని తెలిపారు. 3 రాజధానుల ప్రతిపాదనను విరమించుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. బుద్ధుడు నడయాడిన ప్రాంతంలో అశాంతికి కారణం కావొద్దని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిగా చేయాలని చెప్పి పేరుతో పరిపాలన విచేదనం ప్రారంభించారు. పరిపాలన విచేదనం అయితే 3 రాజధానులు చేయాలని చెప్పి వారు నిర్ణయం చేసుకోవడం జరిగింది. కమిటీ చేశారు, ఎంత కమిటీలు, ఆ కమిటీలు ఎప్పుడు జరగకుండా వాళ్ళ అభిప్రాయాలు పూర్తి చేసినప్పుడు జరిగింది. మరి ఆ కమిటీ చేసిన ప్రజలు ఏంటో కూడా మనకు అర్థం కాదు.